2014లో టీడీపీ ప్రజాబలంతో గెలిచిందని పవన్ వల్ల కాదని అన్నారు హోంమంత్రి చినరాజప్ప. కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుతుందన్నారు. పోలీస్ శాఖలో 3137 పోస్టులు పగడ్బందీగా భర్తీ చేయబోతున్నట్లు తెలిపారాయన. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 4 కోట్లతో నిర్మించిన పోలీస్ క్వార్టర్స్ ను హోంమంత్రి ప్రారంభించారు. పోలీస్ శాఖలో పూర్తి స్థాయి నియామకాలు జరిగాక వారంతపు సెలవులు ఇచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జగన్ దాడి విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. జగన్ కు ఏపీ పోలీసులపై తన ఎమ్మెల్యేలపై నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా మరి 3137 పోస్టులు ఇవాళ రిక్రూట్మెంట్ మొన్న అయితే 6000 పోస్టులు రిక్రూట్ చేసాం. ఇప్పుడైతే 3137 పోస్టులకి పిలిపివ్వడం జరిగింది. అది కూడా ఫేజ్ వైజ్ మరి ఇవన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఈ పగడబందీగా ఈ పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఇప్పటికే మా పాత రిక్రూట్మెంట్ అయ్యి వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయిపోయి రిక్రూట్మెంట్ కూడా అవడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు గారి నాయకత్వంలో లాండ్ ఆర్డర్ కాపాడటం కోసం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.